మల్ల గెలిచిన వాళ్ళే మనసు కల్ల సర్కారు. బతుకమ్మ రంజాను క్రిస్మస్ ఇచ్చిన వాళ్ళే మనసు కల్ల సర్కారు. కూలిన కుల వృత్తులను కూడగట్టుతున్నాడు నేతన్నల గీతన్నల రాత మార్చినాడు. మనందరి ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, కార్యకర్తలకు, నాయకులకు అందరు కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మేము మేధావులం చంద్రబాబు నాయుడికి చాలా పెద్ద మాట చెప్తాడు, హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు, హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో పెట్టిన అంటాడు. పేద మేధావులైనా మరి కరెంట్ ఎందుకు చెప్పారు నేను అడుగుతా ఉన్నా. ఇద్దరికిద్దరు మేధావులు, రెండు పార్టీలు కూడా చాలా పెద్ద ఘనా పార్టీలు, గొప్పవాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన చెప్పిండు దిగిపోయే ముందు, మీకు తెలంగాణ తెలివి తక్కువలు, మీరు మీకు పరిపాలన చేయరాదు, తెలంగాణ వద్దు, ఒకవేళ తెలంగాణ ఇటు అయితే మీకు సింహం చీకటవుతుంది అని చెప్పిండు. ఇవాళ ఏమైంది మరి? ఏ కిరణ్ కుమార్ రెడ్డి అయితే చెప్పిండో వాళ్ళ రాష్ట్రంలో లేదు 24 గంటల కరెంటు, కానీ తెలంగాణలో ఉన్నది. ఇవాళ మీకు అన్న ముందరనే ఉన్నది. భారతదేశం మొత్తంలో పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అతి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఇలా ఇండియాలో తెలంగాణనే. తెలంగాణలో ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యదు 24 గంటలు రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా, ఒక మోటార్ కాలకుండా మంచి క్వాలిటీ పవర్ ఫ్రీగా కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం రైతులకు భారతదేశంలో, ఒక తెలంగాణ మాత్రమే. అది కూడా మీ ముందుంది. మేము డంబసారాలో జరగనియో యాన్నో జరిగేదో మాయమచ్చింద్ర కథలు నేను చెప్తలేను, మీ కళ్ళ ముందు జరిగిన మాట. వితంతువులకు, వృద్ధులకు, మా బీడి చెల్లెలకు ఎవడన్నా కనికరం చేసి ఒక పైసి ఇచ్చినరా, ఇలా 1000 రూపాయల పెన్షన్ దొరుకుతా ఉంది. ఇదే మోర్తాడులో నేను గత ఎన్నికల్లో వచ్చినప్పుడు మేనిఫెస్టోలో లేకపోయినా బీడీ కార్మికులకు ఇదే ఊళ్ళోనే ప్రకటించిన 1000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టో లేకపోయినా ఇదే వేదిక మీ ఇక్కడి నుంచే ప్రకటించినా అమలు చేసిన మేము సిన్సియర్. ఇలా ఇంకో మాట చెప్తా ఉన్నా, మీకు 1000 నుంచి పెంచి 2016 చేస్తాం గ్యారంటీగా బీడీ కార్మికుల పెన్షన్. అంతేకాదు మీరు ఇంకో మాట కూడా అడుగుతున్నాను, మొన్న నిర్మల చెప్పిన పిఎఫ్ ఏదైతే ఉందో 2014 వరకే కట్ ఆఫ్ అంటున్నారు, మాకు 18 దాకా ఏమన్నారు గ్యారంటీగా 2018 దాకా కూడా పిఎఫ్ దానికి కట్ ఆఫ్ చేసి ఇస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ 4 మూలలు కలదిరిగిన మీరు కూడా టీవీలలో చూస్తాను, ఎక్కడ పోయినా ఒక ప్రబంధనం లాగా ఉంది, పాజిటివ్ వేవ్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ కూడా బాల్కొడలో మీరు గెలిపిస్తారు నాకు తెలుసు, ప్రశాంత్ పెద్ద మేయత్తం గెలుస్తాడు, అందులో అనుమానమే లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ నిజామాబాద్ జిల్లా, ముఖ్యంగా మీరు ఒక ఆలోచన చేయాలి. సురేష్ రెడ్డి సార్, మేము హెలికాప్టర్లు వస్తుంటే మేము చూసుకుంటూ వస్తున్నాం నిజాంసాగర్ ఆయకట్టు, ఏ చెరువులు, ఏ వాగులు, పెద్దవాగు, పెద్దవాగు మీద చెక్ డ్యాములు, ఆక్విడక్ట్ అవన్నీ చూసుకుంటూ వస్తా ఉన్నాం. మహారాష్ట్ర వాళ్ళు ఇష్టమొచ్చినట్టు బ్యారేజీలు కడితే నోరు మూసుకొని పన్నర బిల్లు అంతా, దానివల్ల ఈ కర్మ వచ్చింది. ఇవాళ నేనేం చేసిన, ప్రశాంత్ రెడ్డి ఏం చేసిండు, ఉన్న వనరును వాడుకున్నాం. దేన్ని? వరద కాలువను. వరద కాలువను ఒక రిజర్వాయర్ లాగా మార్చి కాళేశ్వరం నీళ్ళని తెచ్చి రోజుకొక టీఎంసీ నీళ్ళు దాంట్లో పోసి 365 రోజులు మన ఎస్ఆర్ఎస్పి నిండి ఉండే పని చేసినాం మేము. గాధంతో బతుతామా లేకపోతే కాంగ్రెస్ లంగా ధర్నాలతో బతుతామా, మీరు ఆలోచన చేయాలి. ఏం కావాలి మనకు? కాలమైనా కాకుండా కాళేశ్వరంలో పుష్కరం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళతోని ఎస్ఆర్ఎస్పి నిండాలి, మన పంటలు పండాలి. కాలువ కింద మిగులు నీళ్ళని మాట్లాడి, మిగులు నీళ్ళు కాదు, మీరు వద్దన దాకుంటే నీళ్ళు, అది లక్ష్మీ కాలువ కావచ్చు, కాకతీయ కాలువ కావచ్చు, వరద కాలువ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి ఫుల్గా ఉన్న తర్వాత నీళ్ళకి తక్కువ ఎందుకుంటుందండి, సమస్య లేదు. ఒక 6 నెలలు జూన్ అయిపోతే బాధన అయిపోతుంది. ఇవాళ కూడా ఇప్పుడు 2వ పంట 6 తడి పంట చొప్పున ఇచ్చుకొని ఈ 2-3 తాలూకాలు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, నేనే ఇడిపిస్తాను. మీరు ఎవ్వరు కూడా ఈ కాంగ్రెస్ వల్ల దుష్ప్రచారాన్ని నమ్మద్దని చెప్పి మనం చేస్తాం. మానవతకు మారు పేరు పేసినారు సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సత్తారు. పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా.